Hi friends, welcome to my channel. Iroju ento tasty ga unde mullangi sambar ni ela tayar cheyalo telusukundam. Mullangi ni munduga water tho shubhranga clean cheskuni dani pottu mottam peel cheskuni ee vidhanga circles ga cut chesi pettukovali. Stove on chesi okkadai pettukovali andulo కట్ చేసి పెట్టుకున్న ఈ ముల్లంగిని వేసుకోవాలి. ఒక 3 నిమిషస్ పాటు ఈ ముల్లంగిని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాల ఉద్దిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ ఉల్లిపాయలను వేసుకోవాలి సన్నగా కట్ చేసి. ఇప్పుడు ఇందులో 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి. దంచిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. మూత పెట్టి ఈ టమాటాలు బాగా మగ్గ వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం, 1½ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 కప్స్ వాటర్ ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ లో ఈ ముల్లంగి ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 కప్ కందిపప్పుని వాటర్ లో శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్ లోకి వేసుకోవాలి. 1 కప్ పప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ పప్పుని బాగా ఈ విధంగా పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. ముల్లంగి ముక్కలు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. పప్పు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులో 1 కప్ చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి.
ఈ విధంగా పప్పు మొత్తం బాగా ఉడికిన తర్వాత చివరిగా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి సాంబార్ రెడీ.